విద్యార్థినులకు అందని ఆహారం. దేవిపట్నం మండలం ముసినికుంట ఆశ్రమ పాఠశాల విద్యార్థుల అధ్వాన పరిస్థితి. సెప్టిక్ ట్యాంక్ నిండి డ్రైనేజ్ లోకి ల్యాబరేటరీ. రోజులకు గడుస్తున్న పట్టించుకొని స్కూల్ సిబ్బంది. అక్కడే పిల్లలకు వంట వార్పు, డ్రైనేజీ వెంబడి సెప్టిక్ వ్యర్థాలు. ప్రతిరోజు పదుల సంఖ్యలో విద్యార్థులకు ఆహార కొరత. విద్యార్థుల మెనూ కూడా తెలియని స్కూల్ వార్డెన్. స్కూల్ వార్డెన్ వివరణ కోరగా అంతూ పొంతూ లేని సమాధానం. విద్యార్థుల సమస్యపై వార్త కవరేజ్ చేసిన విలేకరిపై మరొక వ్యక్తితో ఫోన్ చేయించి బేరసారాలు ఒప్పుకోలేదని, బెదిరింపు ధోరణి. ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లంబాలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి స్కూల్ వార్డెన్పై విచారణ చేపట్టి విద్యార్థుల సమస్యను పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆయన డిమాండ్ చేశారు. జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఆశ్రమ పాఠశాల అది ముసినికుంట గ్రామంలో ఉందండి. ఆశ్రమ పాఠశాల బాలికలది. అక్కడ ప్రతిరోజు పిల్లలకు ఆహార కొరత వస్తుంది, మెను సక్రమంగా అమలు చేయట్లేదు. మరొక విషయం ఏంటంటే వాళ్ళు పిల్లలు లెట్రిన్స్ ఉన్నాయండి, బాత్రూమ్స్ లెట్రిన్స్, అవి లెట్రిన్స్ లీక్ అయిపోయి బాత్రూమ్ డ్రైనేజ్ మీదకి వెళ్తుంది. అది పక్కనున్నటువంటి ఏదైతే వంటగది ఉందో వంటగది నుంచే వెళ్తుంది. కావున అది చాలా ఇబ్బందిగా ఉంది. వర్షాకాలం అయితే ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితులు అయితే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చాలా ఇబ్బంది పడతారు. కావున మెను ప్రకారం ఆహారం అందించాలి. అలాగే పిల్లలు ఎవరైతే సపరవుతున్నారో ఆ సపరవకుండా చూడవలసిన బాధ్యత వార్డెన్పై ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అక్కడ ఏఎన్ఎం లేరు. అక్కడ 256 మంది పిల్లలు ఉన్నారు, ఏఎన్ఎం లేదు. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ కూడా సక్రమంగా లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే అక్కడ ఉన్నటువంటి వార్డెన్పై అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై స్పందించి తక్షణమే అది పరిష్కరించాలని తెలియజేస్తున్నాం.